నగరంలో పారిశుద్ధ్యం, తాగునీరు, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని నగరపాలక నూతన కమిషనర్ డాక్టర్ అరుణ తెలిపారు. అనంతరం చిత్తూరు నగరపాలక కమిషనర్గా డాక్టర్ అరుణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నగర మేయర్ ఆముద, పూర్వ కమిషనర్ విశ్వనాథ్, నగరపాలక సిబ్బంది డాక్టర్ అరుణకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ అరుణ మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు ప్రజల సహకారంతో నగరాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. విజయవాడలో అడిషనల్ కమిషనర్గా పనిచేయడంతో పాటు వివిధ విభాగాల్లోని పనిచేసిన అనుభవం ఉండడంతో అర్బన్, రూరల్ పరిపాలనపై అవగాహన ఉందన్నారు. చిత్తూరు పట్టణంలో సమిష్టి కృషితో మంచి మార్పు కోసం ప్రయత్నిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. గారికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. గతంలో నేను అడిషనల్ కమిషనర్గా విజయవాడలో పనిచేసి ఉన్నాను. అంతేకాకుండా స్పెషల్ ఆఫీసర్ వార్డ్ సెక్రటేరియట్గా, ప్రాజెక్ట్ ఆఫీసర్ యూసీడీగా, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కూడా పనిచేశాను. వివిధ హోదాల్లో పనిచేసి ఉండడం వల్ల అటు రూరల్ ఇటు అర్బన్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ పైన అవగాహన ఉంది. అదే అవగాహనతో ఇక్కడ చిత్తూరు నగరంలో కూడా ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళడానికి, అభివృద్ధిగా ప్లానింగ్ చేయించడానికి ప్రయత్నిస్తాను. ముఖ్యంగా శానిటేషను అలాగే డ్రింకింగ్ వాటర్ సమస్యల పైన ఎక్కువగా దృష్టి సారిస్తాను అని తెలియజేస్తూ ఉన్నాను. గతంలో ఇక్కడ పనిచేసిన కమిషనర్ గారు చాలా స్మూత్గా ఒక 2 సంవత్సరాలు కాలం పాటు పనిచేసి ఉన్నారు. ఇక్కడి ప్రజలు అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు అలాగే మీడియా కూడా తనకి ఎంతో సహకారం అందించింది. అదే విధమైన సహకారాన్ని కూడా నేను కూడా ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా కొంచెం మార్పు అనేది మాత్రం చూపించడానికి ప్రయత్నిస్తాను.